జగం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, ఏ నాటికి మమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిది మాత్రమే. సూరెడ్డన్నా
ప్రజా సమస్యల పైన చేసినాడు పోరు. వాసన్నకు జై కొట్టి కదిలను ప్రతి ఊరు, వాసన్నకు జై కొట్టి కదిలను ప్రతి ఊరు. రాజన్న రాజ్యం సాధించుకుందాము, జగనన్న జెండ పట్టు వాసన్నకు జై కొట్టు. జన ప్రవాహ ప్రపంచం సూడు గల్లి గల్లి. ఇవన్నీ గమనించి ఆయనకు తోడుగా ఉండి వచ్చే ఎలక్షన్స్ లో మాకు మెజార్టీ తెప్పించి మాకు మా ఎమ్మెల్యే గారిని గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటున్నానండి. అందరికీ పట్టాలు వచ్చిన అందరికీ అభినందనలండి. థ్యాంక్ యూ. భాగ్యనగర్ వార్డు 20వ వార్డులో అభివృద్ధి పనులు ఎక్కడా లేని విధంగా చేయడం జరిగింది. అది మన మాజీ మంత్రి వర్గులు మాన్యం శ్రీనివాస్ రెడ్డి గారి ఒక ఆదేశంతో, వారి కృషితో మన కార్పొరేటర్ గారు శ్రీనివాసులు వారి భార్య కలిపి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలు ఈరోజు ప్రారంభించుకుంటున్నాం మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో. రాబోయేటువంటి రోజుల్లో శాసనసభ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో విజయదుంది ముగించి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని పోయినసారి కన్నా కూడా ఈసారి ఎక్కువ మెజారిటీ వచ్చే విధంగా మనం అందరం సహకరించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. మరి ఈరోజు ఇక్కడ పట్టాల పంపిణీలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు 21వ రావడం జరిగింది. గత 4 రోజుల నుంచి కూడా అన్ని డివిజన్లో తిరిగి పట్టాలు నేరుగా పంపిణీ చేయడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈ పట్టాల విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. గత 2 సంవత్సరాల క్రితం ఇవ్వాల్సిన పట్టాలు మరి ఎప్పుడా పట్టిందంటే దానికి కారణం ఎర్రజల దగ్గర 700 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే అక్కడ పట్టాలు ఇవ్వాలని చెప్పి మేము రెడీ చేస్తే దాన్ని కోర్టులో వేసారు. కోర్టులో వేసి అది పట్టాలు ఇవ్వకూడదు అక్కడ అని చెప్పి రకరకాల మాట్లాడుతున్నాం చేసి కోర్టులో వేసారు. అది కోర్టులో నడుస్తూ ఉంది కానీ పట్టాలు రాలేదు. ఎట్లాగైనా పట్టాలు ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చుట్టుపక్కల గవర్నమెంట్ ల్యాండ్ లేదు మన రైతుల దగ్గర కొనివ్వాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత 230 కోట్లతోటి రైతుల దగ్గర పట్టాలు డబ్బులు పొలాలు కొని ఈరోజు మీకు అందరూ కూడా పట్టాలు ఇస్తున్నామని చెప్పి కూడా ఈ సభాంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మొన్నటిదాకా అప్పుడు కోర్టులు ఆ ల్యాండ్ మీద కోర్టులు వేశారు. మరి ఇప్పుడు డబ్బులు ఇచ్చి కొనిన తర్వాత కూడా మళ్ళా కోర్టులు వేశారు. అంటే వాళ్ళకి సిగ్గుందో లేదో నాకైతే తెలియట్లేదు కానీ పేదవాళ్ళకి పట్టాలు ఇచ్చేదానికి కోర్టులు వేసేది ఏంటంటే అప్పటికి డబ్బులు ఇచ్చి కొని రైతుల దగ్గర కూడా ఇచ్చాం. ఇప్పుడేం మాట్లాడుతున్నారు? నిన్న కోర్టులో జడ్జి అడిగాడు ఏమయ్యా పేదలకు పట్టాలు ఇస్తుంటే మీరు ఎందుకే అడ్డం పెడుతున్నారు అని అడిగాడు. అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం ఉన్నోళ్ళకే ఇస్తున్నారండి, డబ్బు ఉన్నోళ్ళకి ఇస్తున్నారు, పేదవాళ్ళకి ఇట్టలేదా. అంటే ఆయన ఒక్కడే పేదోడు, మీద అంత డబ్బు ఉన్నోళ్ళు అని మాట్లాడాడు. ఏం అవసరం ఎక్కడ కూడా ఏ డివిజన్లో కూడా ఎక్కడ పేదవాళ్ళు ఉన్నారో ఎవరు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. అంతేగాని ఒక పార్టీ అనేది చూడలేదు, తెలుగుదేశం చూడలేదు, జనసేన చూడలేదు, మరి బీజేపీ అని చూడలేదు, కాంగ్రెస్ పార్టీ అని చూడలేదు. ఎవరైతే అవసరం ఉందో వాళ్ళందరూ కూడా ఇచ్చామంటున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా కోర్టులో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నాం, మరి పట్టాలు మీకు ఈరోజు మీకు ఇస్తున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఆ రోజు చెప్పాం. ఇప్పుడేం మాట్లాడుతున్నానంటే నిన్ను కూడా ఇందాక ఏదో ప్రెస్ మీట్ పెట్టి చూపిస్తున్నట రెండు రకాలు ఇస్తున్నారు, అది ఏందో నాకు అర్థం కావటం లేదు, ఇది దొంగ పట్టాలని చెప్తున్నాడంట. ఏం మాట్లాడతావయ్యా, నువ్వు పట్టాలు ఇవ్వు, వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు ఇస్తుంటే ఏమా మీరు అందరూ రిజిస్టర్ చేయలేదా, మీరు వచ్చి చూసుకోలేదా, మీరు వచ్చి తంబేసి సెక్రటరీలో సచివాలయంలో దొంగ పట్టాలంట, ఏదో నాకైతే అర్థం కావట్లా. నిజంగా నువ్వు దొంగ పట్టాలని మాట్లాడుతున్నావు, నీకు కావలసిన ఐఏఎస్ అధికారులు ఈ రాష్ట్రంలో ఎవరినైనా తీసుకుంటా,
ప్రజలు పెట్టుకుందాం, మధ్యలో నేర్చుకుంటాను అంటుంటావు. నాకు ఎవ్వరు అధికారులు, నువ్వే ఇష్టం వచ్చిన అధికారులు తీసుకున్నరా, నీ పట్టాలు చూపిస్తా. ఇది దొంగ పట్ట అయితే నేను రాజీనామా చేసి వెళ్ళిపోతాను. అదే నువ్వు ఇది నిజమైన పట్టాలు అయితే నువ్వు రాజు నువ్వు పోటీ చేయకుంటావని అడుగుతావు. రెండు చెప్తున్నా రెండు విషయాలు. ఇది దొంగ పట్టాలు అయితే నా యావత్ ఆస్తి అతనికి రాసిస్తా. అతను నేను అడుగుతా ఉన్నా ఇది నిజమైన పట్టాలైతే ఆయన ఆస్తిని ప్రజలకు రాసేయమని, నాకొద్దు ప్రజలకు రాసే. నీకు దమ్ముందా, నీకు సిద్ధమా అని అడుగుతా ఉన్నా. ఎందుకు దొంగ మాటలు ఆ పత్రికలు పెట్టుకొని జ్యోతిలో ఈనాడులో పెట్టుకొని ఓదర కొట్టి ప్రజల్ని మోసం చేస్తావు, అబద్ధాలు చేస్తావు. 200 కోట్లు పెట్టి మేము అలాగే ఇన్ని మొత్తం ఇల్లు కూడా సాక్షి చేసిస్తే ఏం మాట్లాడతావు? ఖచ్చితంగా చెప్తారు, నా ప్రజలు బుద్ధి చెప్తారు ఇట్లా చేస్తారు. పేదవాళ్ళకి ఇచ్చే స్థలాల మీద కూడా కోర్టులో పోయావంటే మీకు తగిన శాస్తి భగవంతుడు చూపిస్తాడని కూడా ఇష్టపాకం తెలియజేస్తుంది. మరి ఈ పట్టాలు ఇచ్చేటప్పుడు ఈరోజు ఏమన్నా మళ్ళీ ఏమంటున్నాడు, సరే ఇన్ని మాట్లాడినాడు మళ్ళీ ఏమంటున్నాడు, దూరంగా ఇస్తున్నాడు పట్టాలను. ఆయన టిట్కోసులు కట్టారు అప్పుడు తెలుగుదేశం టైంలో. ఏమా కొంతమంది మీకు కూడా కట్టుంటారు డబ్బులు, డబ్బులు 16-20 మంది దగ్గర డబ్బులు కట్టించుకున్నారు. 4000 ఇల్లు శాంక్షన్ చేశారు, మిగతా 12000 డబ్బులు ఇవ్వలేదు, ఇల్లు ఇవ్వలేదు. మేము గడప గడప కొన్ని వార్డులో గడపడ పోయినప్పుడు మాకు డబ్బులు రాలేదయ్యా, మాకు ఇల్లు రాలేదంటే ఏం చేశారు ఆ డబ్బులు అంటే, ఆ డబ్బులు ఎలక్షన్ ముందర పసుపు కుంకుమని పెట్టాడు డ్వాక్రా మహిళ, దానికి డైవర్ట్ చేశాడు. అప్పుడు ఎలక్షన్ కోసం వాళ్ళు పసుపు కుంకుమని ఇచ్చారు. మళ్ళా ఇప్పుడు నేను ముఖ్యమంత్రి కొద్ది మాట్లాడి ఆ డబ్బులు తెప్పించి కూడా వాళ్ళకి వెనక్కి రిటర్న్ తెప్పించాను. అంటే వాళ్ళు చేసిన పాపం మేము పడుకున్నాం. అది చేస్తే వాళ్ళు నిజాలు చెప్పకుండా మోసం గురు మారితలు ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆ రోజు నేను చెప్పాను, నేను పట్టాలు ఇచ్చేటప్పుడు ఇప్పుడు ఆయన దగ్గర మేము ఆయన కట్టాడు కట్టిట్టుకో అసలు ఆయన టిట్కోస్ ఎక్కడ కట్టాడమ్మా, చింతల దగ్గర అంటే కొత్తపట్ట మండలంలో ఏదో ఆయన ఇంటి పక్కన కట్టినట్టు ఫీల్ అయ్యాడు నాకు అర్థం కాదు. టిట్కో అసలు కొత్తపట్ట మండలంలో కట్టాడు, ఏదో వాళ్ళ ఇంటి పక్కన కట్టినట్టు మాట్లాడతాడు. మేమిచ్చే పట్టాలు ఇప్పుడు మేమిచ్చే పట్టాలు కార్పొరేషన్ పరిధిలోనే ఉందని కూడా గుర్తుపెట్టుకోవాలి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కొత్తపట్ట మండలంలో ఇచ్చే టిట్కో హౌస్లు మేము పట్టాలు కార్పొరేషన్ పరిధిలోనే ఉంది, 10వ డివిజన్ సంబంధించినటువంటి కార్పొరేషన్ లో పరిధిలోనే ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఆ రోజు చెప్పాను వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే వీళ్ళు భరోసా పత్రాలు ఇచ్చారు, వీళ్ళకి పట్టాలు ఇవ్వరు, మోసం చేశారు, ఎలక్షన్ కూడా దగ్గరికి వచ్చినాయి కానీ ఇవ్వరు అని చెప్పి రకరకాల. దానికి ఒకటే చెప్పాను నేను, 2 మీటింగ్లో చెప్పాను నేను, ఆ పట్టాలు ఇవ్వలేకపోతే నేను ఇంకా రాజకీయాలు మానేస్తాను, పోటీ కూడా చేయదని చెప్పాను. మరి దాని ప్రకారమే పట్టాలు డబ్బులు ఇచ్చారు, పట్టాలు ఇస్తున్నాం. ఆ రోజు చెప్పాను పట్టాలు ఇచ్చేటప్పుడు ఆ అక్క చెల్లెమ్మలకి బట్టలు పెట్టి పట్టాలు ఇస్తానని చెప్పాను. నేను మాట్లాడి ఇంటికి వచ్చాను రాత్రికి, మా ఆవిడ అనింది ఏంది 25000 మందికి చీరలు పెడతా ఉన్నావు అంట కదా అని. అవును అన్నా, అది కరెక్ట్ కాదు. మనం ఇల్లు స్థలం ఇచ్చినప్పుడు చీరలు పెట్ట కరెక్ట్ కాదు, దంపతులకి బట్టలు పెట్టాలని. ఒక పుట్టింటిలో పోయినప్పుడు పుట్టింటి వాళ్ళు పెట్టేటటువంటి సోదరుడిగా మీ కుటుంబ సభ్యుడిగా మీకు బట్టలు పెట్టాలి తప్ప వేరే ఉద్దేశం కాదు. మీరు ఇచ్చినటువంటి ఈరోజు మీకు పట్టాలు ఇస్తా ఉన్నాం, వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు కదా. మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటే రేపు సోమవారమే మీకు మీరు హౌసింగ్ బోర్డులో పోయి మీరు ఈ పట్టాలు చూపిస్తే మీకు అలాట్ చేసినటువంటి స్థలంలో మీకు చూపిస్తారు. అక్కడ మీరు సొంతంగా ఇల్లు కట్టుకునే ప్రారంభం చేసుకునే ప్రారంభం ఎప్పుడైనా చేసుకోవచ్చు అని కూడా ఈ సభ దగ్గర చేసుకుంటాను. దానికి సంబంధించి ఇంటికి సంబంధించి కూడా
మీరు ఇల్లు మీ సొంతంగా కట్టుకుంటే ప్రభుత్వం నుంచి 185,000 రూపాయల డబ్బులు, అలాగే 40,000 రూపాయలకు సంబంధించినటువంటి ఇసుక ఫ్రీగా ఇస్తారు. అలాగే డ్వాక్రా గ్రూప్లో ఉన్న వాళ్ళకి 35,000 సున్నా వడ్డీకే రుణాలు ఇస్తారు. అలాగే మరి సిమెంట్ కూడా తక్కువ రేటుకి ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కలిపి 2,70,000 ప్రభుత్వం నుంచి మీకు వస్తుందని చెప్పి కూడా ఈ సభాంగా తెలియజేస్తున్నాం. లేదు మేము అక్కడ పోయి మేము రోజు అక్కడ పోయి మేము కట్టుకోవటం మాకు ఇబ్బంది అనుకుంటే ప్రభుత్వమే మీకు ఇల్లు కట్టించే కార్యక్రమం చేపడుతుందని కూడా సభాంగా తెలియజేసుకుంటాం. మీరు ఎక్కడ ఒక రూపాయి వసూలు చేయకుండా ప్రభుత్వమే కట్టించే కార్యక్రమం చేస్తుంది. అక్కడ కట్టించినప్పుడు మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఆ స్థలం దగ్గరికి వచ్చినప్పుడు ఇంకొక 250 కోట్లు శాంక్షన్ చేశారు. దేనికి? మంచినీటికి సంబంధించి, రోడ్లకి, కరెంటుకి, అలాగే మీరు ఇప్పుడు మనకు డ్రైనేజ్ ఉన్నాయి ఈ కాలువలు. ఆ కాలువలు మనం ఎన్ని చేసినా ఈ శానిటరీలు ఎంత పని చేసినా సరిగ్గా తీయలేకపోయినా ఏమో అని డీగా చూడండి వినండి, మీరు సరిగ్గా తీయలేకపోయినా ఇబ్బంది పడుతున్నారు జనం. కానీ అక్కడ మేము కట్టే దగ్గర అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టి దానివల్ల మీకు దోమలు ఏ ప్రాబ్లం లేకుండా కాలువలతోటి మీకు ఇబ్బంది లేకుండా అండర్ గ్రౌండ్ ఏమా ఐడియా ఉందా? అండర్ గ్రౌండ్ అంటే భూమి లోపల ఉంటుంది డ్రైనేజ్, మీకు బయట కనపడదు, మీకు ఏ ప్రాబ్లం ఉండదు. అక్కడ అలా చేస్తున్నాం. ఒక పెద్ద టౌన్షిప్ ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ 2 టౌన్షిప్లు ఇక్కడ వెంగంపాలెం దగ్గర 12,000 మందికి, ఇక్కడ 13,000 మందికి 2 పెద్ద టౌన్షిప్లు. అక్కడ అన్ని వసతితో పాటు స్కూళ్ళు కూడా కట్టిస్తున్నాం మీ పిల్లలకి స్కూళ్ళు, అలాగే పార్కు అన్నీ కూడా, అన్ని ఫెసిలిటీస్ రోడ్లు అన్నీ కూడా ఫెసిలిటీస్ తోటి కలిపి మీకు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మీ ఆశీర్వాదంతో నేను చివరిసారిగా పోటీ చేస్తున్నా. మీరు నన్ను గెలిపిస్తే తప్పకుండా 9 నెలల్లో మీ ఇల్లు గృహప్రవేశం చేపించే కార్యక్రమం చేపడతామని చెప్పి సభాంగా ఆ ఇల్లు గృహప్రవేశానికి కూడా మా దంపతులు వచ్చి మీకు దంపతులకి బట్టలు పెట్టి మీ ఇంట్లో భోంచేసి తప్పకుండా మేము 9 నెలల్లో మేము ఏర్పాటు చేస్తాము. అంతేకాదు మీకు ఒక ప్రొవిజన్ కూడా ఇచ్చారు. అక్కడ మీరు సొంతంగా ఇల్లు కట్టుకోవాలనుకుంటే గతంలో ఏమంటే పట్టాలు ఇచ్చినప్పుడు హౌసింగ్ బోర్డు వాళ్ళు ఏం చేశారంటే కొలతలు ఇచ్చేవాడు, ఈ కొలతల ప్రకారమే కట్టుకోవాలని. కానీ ఇప్పుడు అది లేకుండా మీకు ఇచ్చిన స్థలంలో 1 ఫ్లోర్ కాదు, 2 ఫ్లోర్ కాదు, 3 ఫ్లోర్ అయినా కట్టుకోవచ్చు, మీ ఇష్టం, మీ 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 స్తోమత బట్టి కట్టుకోవచ్చు. ఇదమ్మా అదైతే గవర్నమెంట్ కట్టారు, ఈ టైప్లో మీ సొంతం కట్టుకోవచ్చు, అదైతే ఫ్రీగా గవర్నమెంట్ కట్టించేస్తాం మొత్తం కూడా. ఈ దీనికైతే 270,000 గవర్నమెంట్ ఇస్తుంది, మీరు ఇంకా ఎంత పైన కట్టుకోవచ్చు. ఇన్ని చేస్తున్నాం, ఒకటే చెప్తా ఉన్నాం, ఇల్లు కట్టించిన తర్వాత అక్కడ మీకు ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా ఒక ఇళ్ళ పట్టాలు ఇస్తే దాన్ని అమ్ముకునే రైట్ మీకు లేదు, మీకు డీకే పట్టాలు అమ్ముకునే రైట్ లేదు. కానీ ఈరోజు మీకు రిజిస్టర్ చేసి ఇస్తున్నాం, మీకు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 2030 నుంచి మీ అవసరాలను బట్టి మీరు అమ్ముకోవాలనుకున్నా, మీ పిల్లలు పెళ్ళిళ్ళు చేసేదానికి అవసరాన్ని బట్టి, అలాగా దేనికైనా అవసరాలు బట్టి అని ఉంటే కూడా మీరు వేరే వాళ్ళకి రిజిస్టర్ చేయొచ్చు, అమ్ముకోవచ్చు. కానీ దాని విలువ మినిమం 10 లక్షలు మీకు ఆస్తి అని చెప్పి కూడా ఈ సభకు తెలియజేసుకుంటాం. ఈరోజు మీకు ఇచ్చే పట్టా విలువ రేపు 9 నెలలు మీకు విలువ 10 లక్షలు అవుతుంది, ఇంకా కూడా పెరుగుతుంది. ఎందుకంటే మనం నేను మేము కొన్న ల్యాండ్ 40 లక్షలు పెట్టి ఎకరా కొంటే ఈరోజు 1 కోటి రూపాయలు కూడా చూడలా, ఎందుకంటే అక్కడ అంతా టౌన్షిప్ వస్తుంది కాబట్టి ఇంకా పెరుగుతాయి అనేది. ఇప్పుడు రైతులకు ఇంకా ల్యాండ్ కావాలంటే ఇవ్వటం లేదు, ఖచ్చితంగా
అన్ని వసతితోటి ఒక టౌన్షిప్ ఏర్పడుతుంది కాబట్టి నేనైతే కోరుకుంటున్నా ఎవ్వరు కూడా అమ్ముకోకుండా హ్యాపీగా మీ పిల్లల పేరు మీద మీ పేరు మీద మీ పిల్లలు సంతోషంగా ఉండేదానికి ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీర్వాదంతో మళ్ళా నన్ను గెలిపిస్తే మీ రుణం నేను తీర్చుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. ఇంకొక విషయం ఏంటంటే మీ సంబంధించి మీ వార్డులో మీ 245 మందికి మీకు భరోసా పత్రాలు ఇచ్చాం. అది ఏమైందంటే చిన్న టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. దాదాపు 113 మందికి ఇప్పుడు పట్టాలు వచ్చినాయి. 45 మందికి ఏంటంటే అక్కడ ల్యాండ్ ఇక్కడ ల్యాండ్ తప్పు పడ్డాయి. అవన్నీ కూడా రేపు సోమవారం నుంచి సీసీఎల్ విజయవాడ పోయింది, అది సీసీఎల్ నుంచి తెప్పించి అది ల్యాండ్ కొలతలు అది సరిచేసి ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఇంకా 80 మందికి భరోసా పత్రాలు ఇచ్చి అది టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆగి ఉన్నాయి. దానికి మీరేమో ఎలక్షన్ కోడ్ వస్తుంది కదా మా గీరేమో అనుకుంటారేమో చాలామంది చెప్పండి. దీనికి ఒకసారి ప్రారంభించిన తర్వాత ఎలక్షన్ కోడ్ అనేది ఉండదు. దానికి దానిపాటి అధికారులు వచ్చి మీకు అన్నీ కూడా సరిచేసి మిగతా 85 మంది కూడా మీకు పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత నేను బట్టలు పెట్టకూడదు కాబట్టి ముందుగా మీతో అందరికి కూడా బట్టలు పెడుతున్నాం. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వస్తే బట్టలు పెట్టచ్చు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వీళ్ళు ఫోటోలు తీసి ఏదో చేస్తారు. అందుకని బట్టలు అయితే పెట్టేస్తున్నాం. మీ రాని వాళ్ళు ఈ శాంక్షన్ అయ్యి రాని వాళ్ళందరూ కూడా నిదానంగా ఒక 10 రోజుల లోపల అందరు కూడా ఏదైతే శాంక్షన్ అయినాయి వాళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది. అలాగే ఇంకా లేని వాళ్ళు ఎవరు ఉంటే కూడా అప్లై చేయమని చెప్పాం. ఇంకా 4000 మందికి స్థలాలు ఇచ్చేదానికి ఆల్రెడీ కొనిపెట్టున్నాం. దానికి సంబంధించి మీరు ఇంకా లేని వాళ్ళు ఎవరున్నా కూడా అప్లై చేసుకుంటే ఖచ్చితంగా వెరిఫై చేసి వాళ్ళందరూ కూడా ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నాం, మనకి ఒంగోలులో అందరు కూడా మాకు ఇల్లు ఉంది అని చెప్పుకోవాలనేది మా ఆకాంక్ష. ఖచ్చితంగా పేదవాళ్ళు గుడ్స్ అనేది ఉండకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయం. అలాగే మా ఒంగోలులో ఆ పరిస్థితి రాకూడదు, గుడ్స్ అనేది ఉండకూడదు అనేది మా కోరిక అని కూడా తెలియజేసుకుంటూ మరి ఒకసారి మీ అందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తే మీరు తీసుకుంటారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.